నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండల బీజేపీ అధ్యక్షులు లాలం వెంకటరామనారావు ఎర్రిగడ్డ రిజర్వాయర్ను సందర్శించారు. ఈ సందర్భంగా తాండవ నదిలో ఉన్న నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా ఎర్రిగడ్డ రిజర్వాయర్కు సాగునీరు ఇచ్చి ఎగువ ప్రాంతాల్లో ఉన్న గ్రామాలైన దొంకాడ, అగ్రహారం, ఎరకంపేట తదితర గ్రామాల నిరుపేద రైతులకు సాగునీరు ఇవ్వాలని బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలా చేయడం వల్ల సుమారుగా 2000 ఎకరాల బీడు భూములు మాగానిగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శులు ద్వారంపూడి పరమేశ్వరరావు, చెదరం నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి శ్రీమతి రాజనాదేవి, జిల్లా దళిత మోర్చా అధ్యక్షులు ఆరుగొల్లకొండ బాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు లాల వెంకటరమణారావు. నాతో మండల బీజేపీ అధ్యక్షులుగా నా బాధ్యత. మరి గత 2 సంవత్సరాల క్రితమే వైఎస్ఆర్ ప్రభుత్వం ఏలేర్ కాలం నుంచి తాండవకి నీరిచ్చి మరి రైతులు ఆదుకుంటారని చెప్పేసి మాటిచ్చింది. మరి 3 సంవత్సరాలు అయిపోయినా సరే ఇంత దాని మీద ప్రభుత్వం దృష్టి సారించలేదు. అలాగే 1985 సంవత్సరంలో అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో అయ్యన్న పాత్ర గారు దీని అంతా సర తీసుకుని ఈ ఎర్రగడ్డ అనే డ్యామ్ నిర్మించడం జరిగింది. ఈ డ్యామ్ కింద సుమారు 3000 ఎకరాలు ఆయకట్టు అని చెప్పేసి ఆ రోజు లెక్కల్లో చూపించారు. కానీ కేవలం 1000 ఎకరాలు మాత్రమే ఈ సాగునీరు అందుతుంది. దీనికి కారణం కూడా మరి సిల్ట్ తీయించకపోవడం, తర్వాత దీనికి వచ్చిన ఆదాయము మరి పక్కనున్న బరిపాలన పంచాయతీ వారి స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. ఆ డబ్బులు మరి ఏమవుతుంది ఇంతవరకు తెలియదు. అలాగే ఈ బ్యాంకింగ్ మీద గొట్ల మీద ఒక అడుగులాగా తుప్పలు వెలిసిపోయినాయి, దాని మెయింటెనెన్స్ కూడా చేయలేదు. అలాగే